హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ మీడియా వర్క్స్ తెలుగు టెక్ ట్యుటోరియల్స్. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే ముందుగా మీరు యూట్యూబ్లోకి వెళ్లి ఉదయ్ మీడియా వర్క్స్ అని టైప్ చేయండి. ఆ వెంటనే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా నుంచి ఎటువంటి అప్డేట్ని పొందాలన్నా ఎక్కడ కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం తాలూకు ఇంకొక న్యూస్ సాక్షిలో ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 26న ఫలితాలు, 29న పోస్టింగులు. సచివాలయాల ఉద్యోగాల రాత పరీక్షలకు 7022 కేంద్రాలు, 16 లక్షల మందికి పైగా దరఖాస్తు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 126728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 26న ప్రకటించాలని, 29న పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత పరీక్ష నిర్వహణకు 7022 రాత పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో ఒకే సమయంలో 15 లక్షల మందికి రాత పరీక్ష నిర్వహించే వీలుంటుంది. బుధవారం సాయంత్రం వరకు ఉద్యోగాలకు 16,46,146 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 3 రోజులు గడువు ఉండటంతో ఈ సంఖ్య 20 లక్షలు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఇందుకు అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో మరికొన్ని కేంద్రాలను గుర్తిస్తారు. ఈ ఉద్యోగులకు సెప్టెంబర్ 1, 7, 8 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పూర్తి ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే రాత పరీక్షకు సంబంధించి జవాబులు ప్రాథమిక కీని పరీక్ష జరిగిన రోజునే విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు పరిశీలనంతరం రాత పరీక్ష జరిగిన 4 రోజుల తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. రాత పరీక్ష మెరిట్ జాబితా 16న ప్రకటించిన తర్వాత 20వ తేదీ వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. 26న ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లా యూనిట్గా వివిధ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పద్ధతిన అభ్యర్థులు ఎంపిక పూర్తి చేస్తారు. అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను 12వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైనా ఆన్లైన్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని తీరున రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ చేసిన నేపథ్యంలో నిర్ణీత అక్టోబర్ 2 కల్లా ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళికలను సైతం సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఉండే పట్టణాల్లో సైతం రాత పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్పినట్టు అయితే దయించి ఆ మాటలను మీరు ఎవరూ నమ్మొద్దండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. మెరిట్ ఆధారంగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ, ముఖ్యమంత్రి కార్యాలయ CMO వర్గాల స్పష్టీకరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకేసారి 1 లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. పూర్తి పారదర్శకంగా ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూలు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయ CMO వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చి చెప్పాయి. సిఫార్సులకు ఆస్కారం లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.